వాయిస్ యాక్టర్ గా కెరీర్ ని నిర్మించుకోవాలి అనుకునే వాళ్ళకి హోమ్ స్టూడియో సెటప్ అనేది చాలా అవసరం. మనం ఈ వీడియోలో అసలు హోమ్ స్టూడియో సెటప్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేమి మనకి అవసరం అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. వాయిస్ యాక్టర్ ఫస్ట్ క్లయింట్ కి అవుట్పుట్ ని ఇచ్చేటప్పుడు, అంటే వాయిసే కదా మనం అవుట్పుట్ ఇస్తున్నాము, ఆ యొక్క వాయిస్ అనేది క్వాలిటీ మంచిగా ఉండాలి. వాయిస్ రికార్డింగ్ అప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది రెండు విషయాలు. అవేంటంటే, మనకి మనం రికార్డ్ చేసే వాయిస్ అనేది నాయిస్ లేకుండా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు అనుకుందాం, వీడియో బాగుంది, వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఇంకా బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ ఏదో బజ్ బజ్ అని, ఏదో న్యూసెన్స్, అంటే ఎవరో పక్కన పిల్లలు అరిచినట్టుగా కానీ, లేకపోతే ఏదైనా గిన్నెల సౌండ్లు కానీ, లేకపోతే ఏదో ఒక సౌండ్స్ వస్తున్నాయి అనుకోండి, మనకి ఆ యొక్క కంటెంట్ బాగున్నా వీడియో బాగున్నా కూడా అంత మంచిగా అనిపించదు. ఎందుకంటే మనం వినేది ఎక్కువ, వినడానికి అంటే మనల్ని ఆకర్షించేది ఎక్కువ వాయిస్. వీడియోకి ఎంత ప్రిఫరెన్స్ ఉందో వాయిస్కి కూడా అంత ప్రయారిటీ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, రికార్డింగ్ చేసేటప్పుడు నాయిస్ అనేది రాకుండా చూసుకుంటే చాలా మంచిది. నాయిస్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఇంకా ఎకో సౌండ్ అనేది రాకుండా కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు దానికోసం మనం అనేది మన రూమ్, దానికి పెద్ద పెద్ద రూమ్స్, పెద్ద పెద్ద సెటప్స్ ఏమీ అవసరం లేదు. మనమున్న బెడ్రూమ్లోనే మనం చిన్న సెటప్ అనేది చేసుకోవచ్చు. బెడ్రూమ్లో మనకి కాట్స్ ఉంటే మంచాలు ఉంటాయి, బట్టలు కూడా పెట్టుకుంటుంటాం, అంటే మామూలుగా బయట పెట్టుకునే బట్టలు కానీ. మొత్తం విండోస్ అని క్లోజ్ చేసేసుకోవాలి, కర్టెన్స్ క్లోజ్ చేయాలి. మొత్తం అంతా కూడా మన యొక్క బెడ్రూమ్లోనే మనము ఒక చిన్న సెటప్ చేసుకోవచ్చు. మనకి ఈ హోమ్ స్టూడియో సెటప్కి కావాల్సిన పరికరాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ కావాలి. రికార్డింగ్స్ అనేవి మనము ఫోన్లో కూడా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. కెరియర్ మంచిగా అందులో బిల్డ్ చేసుకోవాలి, ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలి, మనకి ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మాత్రం తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే క్వాలిటీ కోసం. ఇంకా అదేవిధంగా మనకి మైక్, మైక్రోఫోన్ అనేది డైనమిక్ మైక్ కాకుండా కండెన్సర్ మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. కండెన్సర్ మైక్ ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి, మనకి మామూలుగా క్వాలిటీలో కూడా ఉన్నాయి. సామ్సంగ్ అయితే ఒక 3 to 4 thousand వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇంకా క్వాలిటీ ఎక్కువ నాకు కావాలి అనుకున్న వాళ్ళు, ఆడియో టెక్నికా 80-20-20 అనేది చాలా బాగుంటుంది. అది 9000 to 11000 వరకు కూడా ఉంటుంది అది. సో చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి పా ఫిల్టర్. పా ఫిల్టర్ అనేది మనకి ఈ బ్లోస్ అనేవి అందులో రాకుండా, పా భా ఇలా మాట్లాడినప్పుడు, అంటే లిప్ కలిసినప్పుడు మనం మాట్లాడే పదాలకి ఈ బ్లోస్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బ్లోస్ రాకుండా ఉండాలంటే పా ఫిల్టర్ చాలా యూజ్ అవుతుంది. సో పా ఫిల్టర్. తర్వాత మైక్ స్టాండ్. ఈ మైక్ స్టాండ్ ఏంటి అంటే, చాలామంది మనం ల్యాప్టాప్ అనేది పెట్టుకునే టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్కే పెట్టుకునే స్టాండ్స్ అనేవి చిన్న చిన్నవి పెడుతూ ఉంటారు చాలామంది, కానీ అవి అంత మంచిది కాదు. ఎందుకంటే మనం మైక్లో ఏవైతే మనము రికార్డ్ చేస్తున్నామో ఆ స్క్రిప్ట్ మనం చెప్పేటప్పుడు ఈ దీని నుంచి వచ్చే వైబ్రేషన్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం నాయిస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టాండ్ అనేది మనకి ఫ్లోర్కి ఉండే స్టాండ్ తీసుకుంటే మంచిది. ఇంకా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మనం ఆన్లైన్లోనే ఎక్కువ వాయిస్ ఓవర్ వర్క్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్ బేస్డ్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటే ఇంటర్నెట్ అనేది చాలా, హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యం. ఇంకా యూఎస్బి ఇంటర్ఫేస్. మనం ఈ మైక్ని కంప్యూటర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయకూడదు. అంటే ఇప్పుడు చాలా వరకు యూఎస్బి డైరెక్ట్గా, అంటే మైక్ నుంచి డైరెక్ట్గా కంప్యూటర్కి కనెక్ట్ చేసే కండెన్సర్ మైక్లు కూడా వస్తున్నాయి, యూఎస్బి మైక్లు, కానీ అవి అంత మంచిది కాదు. ఎందుకంటే క్వాలిటీకి ఈ ఇంటర్ఫేస్ని మనం త్రూ ఇంటర్ఫేస్ మనం ఈ మైక్ని కంప్యూటర్కి మనం కనెక్ట్ చేసినట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఈ ఇంటర్ఫేస్లో గెయిన్ ఉంటుంది, గెయిన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాన్ని బట్టి మనకి మంచి క్వాలిటీ వస్తుంది. మంచి క్వాలిటీ కావాలి అంటే ఇంటర్ఫేస్ అనేది కంపల్సరీ. ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట ఈ 8 అనేది. సో వీటితో మనం చిన్నగా మనం హోమ్ స్టూడియో సెటప్ అనేది చేసుకోవచ్చు. ఈ సెటప్ చేసుకునేటప్పుడు వీలైనంత వరకు మనం హోమ్ స్టూడియో సెటప్, అంటే హోమ్ మన ఇంట్లోనే మనం సెటప్ చేసుకుంటున్నాం కాబట్టి కిచెన్కి వీలైనంత దూరంగా ఉండే రూమ్ చూసుకుంటే బెటర్.
ఎందుకంటే హోమ్ లో మరి మనం ఒక్కళ్ళమే కాదు కదా, మన పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, పక్కింటి వాళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆ ఏదో ఒకటి ఆ కిచెన్ లో వండడమో లేకపోతే పాత్రలు రుద్దడమో లేకపోతే మిక్సీ పట్టడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనకి హోమ్ అన్నాక ఇవన్నీ కామన్ కదా, అవన్నీ మరి రికార్డ్ అవ్వకూడదు. మనం రికార్డ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరు ఏ పని చేయొద్దు, వండదు, గిన్నెలు రుద్దొద్దు, ఆ పని చేయద్దు, ఈ పని చేయొద్దు అంటే కుదరదు కదా. సో మనము వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హోమ్ స్టూడియో సెటప్ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఎక్కువగా ఈ దుప్పట్లని మనము సరౌండింగ్స్ లో, మనం ఏదైతే రూమ్ అనేది చిన్న రూమ్ కి ఇట్లా సరౌండింగ్ లో మనకి దుప్పట్లని పెట్టుకున్నా, లేకపోతే కర్టెన్స్ వేసుకున్నా, లేకపోతే టవల్స్ ని కొంచెం అందంగా ఉన్న టవల్స్ ని వేసుకున్నా కూడా, ఈ ఇవన్నీ ఎందుకు నేను దుప్పట్లు అని ఎక్కువ సార్లు నేను చెప్తున్నాను అంటే, ఈ ఇవేం చేస్తాయంటే సౌండ్ ని చాలా వరకు అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకోవటం వల్ల మనకి నాయిస్ అనేది తక్కువగా రికార్డ్ అవ్వడానికి, అంటే నాయిస్ మాక్సిమం రాకుండా ఉండడానికి ఛాయిస్ ఉంది. కాబట్టి మనము హోమ్ స్టూడియో సెటప్ చేసుకోవడానికి మన ఇంట్లోనే ఈ కొన్ని ఐటమ్స్, నేను ఫస్ట్ చెప్పిన ఈ 8 ఐటమ్స్ అనేవి కంపల్సరీ. కాకపోతే ఎంత రేట్లో కొంటాము మనము అనేది ఇంకా మనం అనుకుంటున్న బడ్జెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఉంటాయి, ఎక్కువ బడ్జెట్లో ఉంటాయి, మనం ఏది డిసైడ్ అయ్యామో దాన్ని బట్టి మనం బై చేసుకోవచ్చు. ఆ తెచ్చిన ఐటమ్స్ని ఇప్పుడు నేను చెప్పాను కదా బెడ్రూమ్లో సెటప్ చేసుకోవాలని, అలా సెటప్ చేసుకుంటే హోమ్ స్టూడియో రెడీ.